అయితే కాలర్స్ తీసుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకి, ఎవరైతే టీవీ ఫైవ్ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళకి ఈ నెల 25వ తేదీన వైజాగ్లో ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహిస్తోంది. ఫర్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ టీవీ ఫైవ్ గతంలో కూడా నిర్వహించినట్టు ఈసారి కూడా దీంట్లో మీ అభిమానుల ఎనలిస్టులు కుటుంబరావు గారు కానీ, శేషు గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం సుందర్ అందరూ దీంట్లో పాల్గొంటారు. మీరు వాళ్ళని లైవ్లో కలిసి మాట్లాడవచ్చు, వాళ్ళ సలహాలు సూచనలు లైవ్లో తీసుకోవచ్చు. మిమ్మల్ని వాళ్ళని కలిసే అవకాశం కూడా దొరుకుతుంది మీకు. వైజాగ్లో ఈ నెల 25న స్టీల్ సిటీ సెక్యూరిటీస్ ఇన్వెస్టర్స్ సమిట్ టీవీ ఫైవ్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్స్ టీవీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. 9995955609, మరో నెంబర్ 9666455051. ఈ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు. అలాగే రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ త్రూ చేసుకునే వాళ్ళు యాజ్ యూజువల్ www.tv5money.com లాగిన్ అయ్యి వివరాలు తెలుసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నా పేరు రంగా అండి, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రంగా గారు. నేను టాటా కమ్యూనికేషన్స్ జనవరి ఈ సంవత్సరం 373 పర్ షేర్ ఒక లాట్ కొన్నానండి. ఓకే, అప్పటి నుంచి స్థావరాల కిందకు వచ్చింది. ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ అయినా కూడానండి చాలా వీక్గా పెర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద అండర్ పెర్ఫార్మర్స్ అని చెప్పొచ్చు అనమాట రీసెంట్ ర్యాలీలో. లాస్ట్ 3-4 మంత్స్ ర్యాలీలో కూడా స్టాక్ ఎప్పుడైతే కనుక 360-340 బ్యాండ్ బ్రేక్ అయిందో డౌన్ సైడ్ డెఫినెట్లీ చాలా వీకిష్గా డిస్ప్లే చేసి ఆల్ ది వే బిలో 300కి వచ్చి ఇక్కడ ట్రేడ్ అవుతుంది అనమాట. వన్ థింగ్, రీసెంట్లీ టాటా గ్రూప్ బాగా బ్రాండింగ్ ఎక్సర్సైజ్ కూడా మొదలుపెట్టారు దీనిపైన అనమాట, గ్లోబల్లీ ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి. బట్ ఏంటంటే ఫోకస్డ్ అప్రోచ్ లేకపోవటం మూలన స్టాక్ అంత అవుట్ పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. యాజ్ ఆఫ్ నౌ మీరు హోల్డ్ చేయండి, ఎందుకంటే బై అండ్ లార్జ్ బుక్స్ అంతా కూడా క్లీనప్ చేస్తున్నారు ఈ మార్చ్ క్వార్టర్కి అని చెప్పేసి చెప్తున్నారు. వన్స్ ఆ క్లీనప్ అయిపోతే కనుక మేబీ ఇన్ దిస్ క్వార్టర్ యూ కెన్ హ్యావ్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫ్రమ్ ద స్టాక్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఈ 3G ఆప్షన్ ఎన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ చూసి అప్పుడే డిసిషన్ తీసుకోండి. ఓకే, అలాగే రంగా గారు ఇందాక చెప్పినట్టుగా 25వ తేదీన వైజాగ్లోనే ఇన్వెస్టర్ సమిట్ నిర్వహిస్తున్నాం, మీరు తప్పకుండా హాజరవుతారని ఆశిస్తున్నాం. ఇక అలాగే మరో కలర్ కందుకూరు నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. BCW 6 మంత్స్ నుంచి బై చేస్తున్నాము, అది రేట్ లో ఉంచుకుంటారా అవాయిడ్ చేయమంటారా? అనదర్ స్టాక్స్ యాక్షన్ కంట్రాక్షన్ ACE ఎక్విప్మెంట్. ఓకే, యాక్షన్ ఎక్విప్మెంట్ సార్. రెండింటి గురించి కొంచెం చెప్పండి. ఒక్కటండి, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మాత్రం మీరు చూసే ఉంటారు, ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్ అనమాట. లాస్ట్ ర్యాలీలో బాగా హైపర్ యాక్టివ్ ఉండి అన్ని ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో పాటు కూడా రికార్డ్ హై లెవెల్స్కి రీచ్ అయింది. అయితే తర్వాత కపుల్ ఆఫ్ కాంట్రవర్సీస్లో లింక్ అయింది, వేరే ఐపీఓస్ వచ్చిన మైనింగ్ కంపెనీస్ ఐపీఓస్లోను వీటిలోను అనమాట. ఆ తర్వాత ఇటు ఇన్స్టిట్యూషన్ ఫ్యాన్సీ కూడా పోయిందనమాట. స్టాక్ నేనైతే అవాయిడ్ చేస్తాను, ప్రిఫరబ్లీ మీరు అదే స్పేస్లో ఉంటానంటే మాత్రం గో ఫర్ గుజరాత్ అపోలో ఇండస్ట్రీస్ అనమాట. సేమ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ స్పేస్లో బెటర్ కంపెనీ అది, దానికి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి చెప్తాను. రెండో స్టాక్ అది ఏసీఈ అడిగారండి. ఏసీఈ చెప్పాము. డీసీడబ్ల్యూ యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయండి అండి. బై అండ్ లార్జ్ కెమికల్ కంపెనీస్ అన్ని గుడ్ రిజల్ట్స్ చూపిస్తున్నాయి. రీసెంట్లీ మాత్రం నేను ట్రాక్ చేయట్లేదు కానీ, బట్ వన్ ఆఫ్ ది బెటర్ కంపెనీసే ఇది, దారంగధార కెమికల్ వర్క్స్ అని అనమాట, షార్ట్ ఫామ్ డీసీడబ్ల్యూ. ఈసారి రిజల్ట్ చూసి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. టాటా మోటార్స్ ఎలా పెర్ఫామ్ చేయొచ్చు, దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి కదా సార్, కుటుంబరావు గారు చెప్తే తెలుసుకున్నాం సార్. టాటా మోటార్స్ రిజల్ట్స్ అయితే బాగానే ఉంటాయండి, ఎందుకంటే ఆల్రెడీ ఇండికేషన్స్ కూడా ఇచ్చారనమాట. ఎందుకంటే కంపెనీ మధ్యలో డెట్ కాస్త రీపే చేయటం, దాంతో ఇంట్రెస్ట్ బర్డెన్ కూడా సేవ్ అవటం, అండ్ ఇటు JLR కూడా టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం చూసాం. కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ టాటా మోటార్స్. బట్ ఏంటంటే హెడ్ ఆఫ్ రిజల్ట్సే ఆల్రెడీ స్టాక్ బాగా షార్ప్ రన్అప్ అయింది. మీరు లాస్ట్ 3 మంత్ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక స్టాక్ వన్ ఆఫ్ ద స్టెల్లార్ పెర్ఫార్మర్స్ అనమాట మార్కెట్లో. కాబట్టి పోస్ట్ రిజల్ట్ ఒక మైనర్ కరెక్షన్ వచ్చే స్కోప్ ఉంది, బట్ బిఫోర్ దట్ ఒకసారి స్టాక్ మాత్రం 840-850 లెవెల్స్కి వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇవాళ 800 పైన క్లోజ్ అయితే కనుక స్టాక్ డెఫినెట్లీ ఆ 840-860 టార్గెట్ ఒకసారి రీచ్ అయ్యే స్కోప్ కనిపిస్తుందండి.
మోరోవర్ కమర్షియల్ వెహికల్ డివిజన్ చాలా రోబస్ట్గా ఉంది. ఎస్పెషల్లీ హయ్యర్ హార్స్ పవర్ వెహికల్స్ అయ్యైతే లాంచ్ చేశారో మంచి సేల్స్ నాచప్ చేశారని చెప్పేసి అంటున్నారు. 260 HP అండ్ అబోవ్ పవర్ ఉన్న వెహికల్స్ అనమాట. హోల్డ్ చేయండి అస్ ఆఫ్ నౌ. ఓకే అండి, ఇప్పుడు కొన్ని మెయిల్స్ త్వర త్వరగా చూసే ప్రయత్నం చేద్దామని. ఇవాళ మొదటి మెయిలర్ మధు గారు మెయిల్ చేశారు, ఇంజనీర్స్ ఇండియాకి టార్గెట్ ఎంత అని అడుగుతున్నారు. ఒకటండి, రికార్డ్ డేట్ ముందు ఒకసారి బుక్ చేసుకోమంటానండి ప్రాఫిట్స్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ డివిడెండ్ అయిపోయింది స్టాక్ అనమాట. అయితే బిఫోర్ ద రికార్డ్ డేట్ ఫర్ స్ప్లిట్ దీనికి వచ్చేటప్పుడు మాత్రం నేను అనుకుంటాను స్టాక్ ఒకసారి 2485-25 రీచ్ అవ్వచ్చు, క్లోజర్ టు దట్ లెవెల్ ఒకసారి ఎగ్జిట్ అవ్వమంటాను. ఓకే, త్రివిక్రమరావు పసుపులేటి గారు మెయిల్ చేశారు, రామరత్న మెటల్స్ బై చేశారట. రాజరత్న అండి, రామరత్న ట్రాక్ చేయట్లేదండి అది. ఓకే, ట్రాక్ చేయట్లేదండి. సింగయ్య రామినేని గారు మెయిల్ చేశారు, జే కార్పొరేషన్ ప్రస్తుతం కరెంట్ ఉన్న ప్రైస్లో తీసుకోవచ్చు అంటున్నారు. ఇట్స్ ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్ అండి, ఫండమెంటల్స్ తోటి వారెంట్ అయిన ప్రైస్ కాదనమాట జే కార్పు. కాబట్టి మొమెంటం ఉన్నప్పుడు స్టాక్ బై చేసినా కూడా మీరు క్విక్ ఫుటెడ్ ఉండాలి, ఎగ్జిట్ అవడానికి కూడా రెగ్యులర్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మీకు ఆ స్కిల్ ఉందంటేనే మీరు ఆ స్టాక్లో ఎంటర్ కానీ. ఓకే, శోభారాణి గారు మెయిల్ చేశారు, జై హింద్ ప్రాజెక్ట్స్ ప్రిజమ్ సిమెంట్స్ ఈ లెవెల్స్లో 1 ఇయర్ కోసం ఎంటర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. జై హింద్ ప్రాజెక్ట్స్ రీసెంట్లీ చూస్తున్నాండి, మంచి వాల్యూమ్స్ నాచప్ చేసి స్టడీ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. కరెంట్ లెవెల్స్లో హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. అండ్ ప్రిజమ్ సిమెంట్ కూడా రీసెంట్లీ హైస్ నాచప్ చేయడం చూస్తూ ఉంటే మాత్రం లాంగ్ టర్మ్కి డెఫినెట్లీ 100 రూపీస్ టార్గెట్ కనిపిస్తుంది. బట్ మేబీ ఇన్ బిట్వీన్ రహేజస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీని అమ్మేయచ్చని చెప్పేసి కూడా సోర్సెస్ అంటున్నాయి. కాబట్టి వాల్యుయేషన్ పర్స్పెక్టివ్లో మాత్రం స్లైట్లీ ప్రైజీ స్టాక్ అనమాట సిమెంట్ స్టాక్స్లో, క్లోజర్ టు 70. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు మెయిల్ చేశారు, రిలయన్స్ క్యాపిటల్, ఆంధ్రా బ్యాంక్, నాల్కో గురించి అడుగుతున్నారు. నాల్కో అల్యూమినియం ప్రైజెస్ మూవ్ అయినప్పుడల్లా కూడా పెరుగుతుందని, మోర్ ఓవర్ డీమర్జర్ అంటున్నారు, పవర్ డివిజన్ సెపరేట్ చేస్తామని ఆల్రెడీ మేనేజ్మెంట్ ఇండికేషన్స్ ఇచ్చిందనమాట. వన్స్ అది అయితే కనుక వాల్యూ అన్లాక్ అయ్యి సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఈస్ క్లోజర్ టు అరౌండ్ 570-580 అనమాట. కాబట్టి యాస్ ఆఫ్ నో హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను నాల్కో. ఆంధ్రా బ్యాంక్ కూడా డెఫినెట్లీ న్యూ హైస్ చేస్తుంది అండ్ రీసెంట్ రిజల్ట్స్ని బట్టి కూడా చూస్తూ ఉంటే బ్యాంక్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ టేక్ ఆఫ్ అనమాట. నేను అనుకోవటం ఇన్ షార్ట్ టు మీడియం టర్మ్ ఆంధ్రా బ్యాంక్ మే టచ్ 140-160 లెవెల్స్ అని. ఓకే, సింగయ్య రామనేని గారు మెయిల్ చేశారు, ఐఎమ్ ట్రయింగ్ టు కాల్ యూ బిజీ అని అడుగుతున్నారు. అంటే చాలామంది కాల్ చేస్తుంటారు, బిజీగా వస్తున్నాయండి. ప్రస్తుతం మార్కెట్ ఉన్న పొజిషన్లో ఒక 5 స్టాక్స్ రికమెండ్ చేయగలరు కరెంట్ ప్రైస్లో అని అడుగుతున్నారు. ఒకటండి, రిజల్ట్ సీజన్, యూజువల్లీ రిజల్ట్ సీజన్లో ప్రిడిక్షన్స్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకంటే పోస్ట్ మార్టం చేసుకునే రిజల్ట్ ఏ కంపెనీ అయితే ఇస్తుంది ఆ రిజల్ట్ని అప్పుడు బెట్ తీసుకోవటం బెటర్. ప్రిఫరబ్లీ వెయిట్ ఫర్ జస్ట్ అనదర్ 3-4 డేస్, రిజల్ట్ సీజన్ క్లోజ్ అవుట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇంకా చివరి మెయిల్ చూద్దామండి. రామకృష్ణ గర్మిల్ల గారు మెయిల్ చేశారు, ఎవాన్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అడుగుతున్నారు. ఎవాన్ ఆర్గానిక్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీనేనండి, అయితే దీన్ని ముంబై బేస్డ్ ఆచ్ ఫార్మా ఏదైతే ఉందో వాళ్ళు టేక్ ఓవర్ చేశారనమాట 2 ఇయర్స్ బ్యాకే. అప్పటి నుంచి కూడా ఈ కంపెనీ పెర్ఫామ్ చేస్తుంది. రీసెంట్లీ ఒక యాక్సిడెంట్ అయింది, బట్ తర్వాత కూడా తిరిగి ప్రొడక్షన్ కమెన్స్ అయిందనమాట. ఆచ్ ఫార్మా ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రూప్ ఇన్ ఫార్మా ట్రేడింగ్ అండ్ ఇన్ ది బల్ డ్రగ్స్లో అనమాట, కామత్ గ్రూప్కి చెందిన కంపెనీ. యాజ్ ఆఫ్ నో మీరు హోల్డ్ చేయొచ్చు, బట్ మర్జర్ రేషియో ఏమన్నా చేంజెస్ వస్తే కనుక మనం చెప్పలేము అనమాట, ఎందుకంటే ఆచ్ ఫార్మా తోటి మర్జ్ చేస్తారనే స్కోప్ కూడా ఉంది. ఇంకో స్టాక్ కూడా అడిగారండి లాస్ట్ వీక్, ఇది 2 డేస్ బ్యాక్, అంజనీ పోర్ట్లాండ్ బయోపాక్ గురించి అడిగారు ఈయన రామకృష్ణ గర్మల్ల గారు. బయోపాక్ ఈస్ ప్యాకేజింగ్ అండి, ఇటు ఎస్పెషల్లీ ఫుడ్ ప్యాకేజింగ్కి చేసే కంపెనీ అనమాట. టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పేసి అని అంటున్నారు, బట్ లో వాల్యూమ్స్ తోటి రీసెంట్లీ జంప్ అవటం చూసామన్నమాట న్యూ హైకి. ప్రిఫరబ్లీ అవాయిడ్ చేయమంటాను టిల్ ద రిజల్ట్స్ వచ్చేవరకు అది. ఓకే అండి, కుటుంబరావు గారు ఇవాళ క్లోజింగ్ ఏమైనా పుంజుకునే అవకాశం కనిపిస్తుందా మీకు మార్కెట్లో? బై అండ్ లార్జ్ మార్కెట్స్ ఫ్లాట్గానే ఉంటాయండి, ఎందుకంటే ట్రేడింగ్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే కూడా వెరీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ రిస్క్ తీసుకోవడానికి కూడా అందరూ ఇంట్రెస్టెడ్గా లేరనమాట, ఇటు రిలయన్స్ రిజల్ట్స్ ముందున్నాయి కాబట్టి అని. వన్స్ రిలయన్స్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత నేను అనుకోవటం మార్కెట్ డైరెక్షనల్ వ్యూ రావచ్చు. ఇవాళ నైట్ కూడా యుఎస్ మార్కెట్స్ కనుక పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయితే కనుక నేను అనుకోవటం కొంచెం రేపు మార్నింగ్ ఫ్రెష్ బయింగ్ ఎమర్జ్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నా. బ్రాడ్ ట్రేడింగ్ బ్యాండ్ ఇవాళ సేమ్ అదే 50-32, 50-60 అనమాట. వన్స్ ఆ బ్రాండ్లో నుంచి బ్రేక్ అయితే ఐదర్ సైడ్ అనమాట, డౌన్ సైడ్ అయినా సరే అప్ సైడ్ అయినా సరే వీ మే సీ మేజర్ మూవ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు. ఇంకా ఫైనల్గా టీవీ 5 బిజినెస్ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా టీవీ 5 ఎనలిస్ట్ల రికమెండేషన్స్, సలహాలు, సూచనలు పొందాలి అనుకునే వాళ్ళు టీవీ 5
www.tvpimoney.com లో ప్రాఫిట్ యువర్ ట్రేడ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ త్రూ చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ సౌకర్యం లేని వాళ్ళు డిడి చెక్ రూపంలో సభ్యత్వం పొందొచ్చు. దీనికి శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ హైదరాబాద్ పేరిట చెక్ లేదా డిడి చేసి సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే 9666-455-051 నెంబర్కి కాల్ చేసి మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కవి వాళ్ళ బిజినెస్ లంచ్ విశేషాలు.